యూనివర్సిటీ ఈరోజే కాపీ వచ్చిందండి, సెన్సార్ పనిలో ఉన్నానండి. ఆ సందర్భంగా నా సినిమా గురించి చెప్పాలని మిమ్మల్ని అందరూ నేను విజ్ఞప్తి చేశానండి. మిత్రులరా, ఇవాళ ప్రపంచంలో ధనిక దేశాలు ఉన్నాయి, వర్ధమాన దేశాలు ఉన్నాయి. వర్ధమాన దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, లైక్ ఇండియా. పూర్ కంట్రీస్, పేద దేశాలు ఉన్నాయండి. అది ఏ దేశం అయినా కావచ్చు, ఏ దేశం అయినా సరే, ఈవేళ ప్రపంచీకరణ, ఐ మీన్ గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జరుగుతున్న ఈ దశలో ఏ దేశంలో ఉన్నా సరే నిరుద్యోగులు, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఒక భరోసా, ఓ అండ, ఓ దండ, ఓ సెక్యూరిటీ, తరతరాలుగా మాకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది, హ్యాపీ ఉంటుంది అనే దాంతో ఆశపడుతూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళి ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదనే ఉద్యోగులకి, నిరుద్యోగులకి, ఉద్యోగార్హులకి. ఈవేళ మన భారతదేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఉందో, తద్వారా ఆ సంస్థ ద్వారా గ్రూప్ వన్, గ్రూప్ టూ, ఎనీ ఎగ్జామ్స్ విడుదల చేయడం, నిరుద్యోగ కోచింగ్ తీసుకొని కష్టపడి శ్రమకొచ్చి, మామూలు కష్టం కాదు, వాడు పరీక్షలు రాయడం, ఎలా రాస్తున్న దశలో ఆ లీకు కాదు, ఈ లీకు కాదు, ఏకంగా పేపర్ లీకులు ఈవేళ జరిగిపోతూ నిరుద్యోగుల ఆశావహుల, ఉద్యోగార్హుల కేపబిలిటీస్, ఎలిమెంట్స్, ఎలిజిబిలిటీస్, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కడుపు కొట్టడం అనేది చాలా విచారించదగ్గ విషయం, బాధాకరణ విషయం. గత 5 సంవత్సరాలుగా మన భారతదేశంలో గుజరాత్లో 15 సార్లు పేపర్ లీకేజ్ అయిందండి, బీహార్లో 12 సార్లు పేపర్ లీకేజ్ అయిందండి, వెన్ కమ్స్ టు మధ్యప్రదేశ్ అండ్ అస్సాం 8 సార్లు పేపర్ లీకేజ్ అయిందండి. అలాగే నేడు మన ఆంధ్రప్రదేశ్లో, ఈవేళ మన తెలంగాణలో, ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే మొత్తం ఎన్నికల్లో రిగ్గింగ్లు జరుగుతున్నట్టు ఈవేళ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్లు అయిపోతున్నాయి. ఇలాగైపోతుంటే చదువుకి అర్థమే ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే రాత్రి మూడు కష్టపడి, ఆ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారో, వాళ్ళు చదువుతున్నారో, ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నారో, ఆ ఆశలన్నిటికి అసలు అర్థమే ఉంది? వాళ్ళ జీవితంలో ఏమైపోతాయి? ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాయాలి? అసలు ఈ పేపర్లు ఇది ఎంత తప్పని. సో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఉందో అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి, లైక్ సెన్సార్. దానికి సంబంధించి చైర్మన్స్ కానీ, ఉద్యోగస్తులను కానీ గవర్నర్ గారు నియమిస్తారు. వాళ్ళని తొలగించాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సచ్ ఏ పవర్ఫుల్ సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది, అది ఏ రాష్ట్రంలో కావచ్చు, మన భారతదేశంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ముఖ్యంగా విద్యార్థుల, నిరుద్యోగుల తల్లిదండ్రుల జీవితంతో ఆడుకున్నట్టే. అలా కాకూడదు, అలా పేపర్ లీకేజ్ ఉండకూడదు. విద్య, వైద్యం, ముఖ్యంగా ఉద్యోగం అనేది రాజ్యాంగపరమైన హక్కులు, స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యవహరించే ఆ జ్ఞాన పౌరాల రెక్కలు నరికేయొద్దు, పీకని చంపేయొద్దు, క్యాంపస్ని ఊపిరాడకుండా చేయొద్దు. కాపాడండి, సత్యాన్ని గౌరవించండి, ఆ విద్యార్థుల లక్ష్యాన్ని మీరు గౌరవించండి. పేపర్ లీకేజ్ చేసిన వాడిని చాలా కఠినంగా శిక్షించండి అని చెప్పేదే నా సినిమా యూనివర్సిటీ మిత్రులారా. ఎందుకంటే విద్యార్థులు అంటే ఆ జాతి సంపద, ఆ జాతి సంపద మనం కాపాడుకోవాలి, అది ప్రభుత్వ బాధ్యత. కేవలం డిగ్రీలు అంటే ఏ కాలేజీలో, ఏ క్యాంపస్లో 5 డిగ్రీలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు కావు. డిగ్రీలు అంటే జ్ఞాన సంపత్తి కూడిన మహామహామేధావులు, వాడి జ్ఞానంతో గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, వాటర్ టీచర్లు, ఎవ్రీథింగ్ అయ్యి ఈవేళ ప్రపంచానికే సేవ చేస్తున్న మహోన్నత జ్ఞానమూర్తులు ఆ విద్యార్థులు. ఆ జ్ఞానాన్ని తుంచకండి, ఆ జ్ఞానాన్ని మనం చేయకండి, ఆ జ్ఞానాన్ని రేపు చేయకండి, ఆ జ్ఞానాన్ని హత్య చేయకండి, ఆ జ్ఞానాన్ని కాపాడండి. ఆ నిరుద్యోగులను, వాళ్ళ ఆశల్ని నిరుగార్చకండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు న్యాయపరంగా ఇవ్వండి అని చెప్పేది నా ఈ చిత్రం యూనివర్సిటీ అండి. సెన్సార్ కార్యక్రమం ఉన్నానండి, అది అయిపోయిన తర్వాత నేను డేట్ ప్రకటిస్తానండి. మీడియా మిత్రులారా, చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మీకు, చాలా థ్యాంక్స్ ఎ లాట్, ధన్యవాదాలు మీకు, చాలా ధన్యవాదాలు. సతీష్ గారు చాలా థ్యాంక్స్, మన మిత్రులందరూ నా కోసం ఆపారు మీరు, థ్యాంక్స్ ఎ లాట్. ఎడ్యుకేషన్ అండ్ ఎన్లైట్మెంట్, స్వేచ్ఛ, స్వతంత్రం, ఉద్యోగం మా హక్కు,
కలవడం మా హక్కు. విద్యని వైద్యుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయొద్దు, గవర్నమెంట్ పరం చేయాలి. ఆ రెండు సేవారంగాలు కాన్సుల్ రైట్స్ ఇంప్లిమెంట్ ఇట్ అని చెప్పేదే నా యూనివర్సిటీ. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.